ఇది దేవుని ఆరాధించే సమయము. అందరము లేచి నిలబడదాం. సాధారణంగా అందరూ దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా అడిగి పొందడానికి వస్తారు. కానీ ఆరాధన అంటే మనము దేవునికి ఇచ్చేది. ప్రార్థన మన అవసరాల చుట్టూ తిరుగుతుంది, ఆరాధన దేవుని చుట్టూ తిరుగుతుంది. ప్రార్థిస్తే దేవుని దూతలు వస్తారు, ఆరాధిస్తే దేవుడే దిగి వస్తాడు. ప్రార్థనకు వయసు ఉంది కానీ ఆరాధనకు వయసు లేదు. ప్రార్థన పుట్టిక భూమి పైన, ఆరాధన పుట్టిక పరలోకంలో. పరలోకంలోనే ఆరాధన ప్రారంభమైంది. పరలోకంలో ఆరాధన జరుగుచున్నప్పుడే భూమికి పునాది పడింది. యోగ గ్రంథము 37లో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది పడింది. ఆ ఆరాధన ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మాలక 4 జీవులు ఆరాధిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వారు గంభీర స్వరంతో ఆరాధిస్తూ ఉంటే దేవాలయము కడప కమ్ములు పునాదులు కదిలిపోతున్నాయి. అటువంటి గొప్ప శబ్దంతో దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఆయన సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న గొప్ప దేవుడు ఆయన మహిమను చూడలేక, ప్రభువా మా దేవా, నీ చిత్తమును బట్టి సమస్తమును సృష్టించావు గనుక మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు నీవే నన్ను చెప్పుచు. 24 పెద్దలు వారి కిరీటాలు సింహాసనం ముందు పడవేసి, దేవా నీవే యోగ్యుడవు 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 అని ఆరాధన చేస్తున్నారు. ఇదిగో సర్వోన్నతుడైన దేవుని సింహాసనాన్ని మనం దర్శిస్తున్నాము. ఈ సమయంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము. కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న దేవుడు నీ చేత నా చేత ఆరాధింపబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి కోరుకునేది ఆరాధన మాత్రమే. ఇది దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నది. యెషయా గ్రంథము 43:21 ప్రకారం, నా నిమిత్తం నేను సృష్టించిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురని దేవుడు చెప్పాడు. మనం ఆరాధించడానికే దేవుడు మనల్ని పుట్టించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నేర్పిన పరలోక ప్రార్థన, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి పైన నెరవేరును గాక అని చెప్పారు. ఇది దేవుని కోరిక. పరలోకములో ఆరాధన జరుగుతున్నట్లు ఈ భూమి పైన కూడా మన చేత ఆరాధింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఆయనను ఆరాధించడానికే పుట్టి ఉన్నాము. ఒక దినాన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు ఆగిపోతాయి, కాని ఆరాధన మాత్రం నిరంతరం కొనసాగుతుంది. ఆమేన్. మనము చివరికి పరలోకంలో చేయాల్సింది ఆరాధన మాత్రమే. ప్రతి వ్యక్తి ఆరాధకుడిగా మారాలి, ప్రతి కుటుంబము ఆరాధించే కుటుంబంగా మారాలి, ప్రతి సంఘము ఆరాధించే సంఘముగా మారాలి, ప్రతి జాతి ప్రతి జనము ప్రతి భాష మాట్లాడేవారు సర్వభూ ప్రజలు కూడా దేవుణ్ణి ఆరాధించి ఈ సర్వభూమిని దేవుని మహిమతో నింపి ఈ భూమిని పరలోకంగా మార్చాలి. రెండు చేతులు పైకెత్తి సమయంలో ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతిద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.